తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ వస్తున్నారని, ఆ ఏర్పాట్లను తాను బిజీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే రేపు కేసీఆర్ తన ఇంట్లో భోజనం కూడా చేయనున్నట్లు తెలిపారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. వాట్సాప్ లో గిట్టని వారు సర్క్యులేట్ చేస్తున్నారని, దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తను ఖండించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ వస్తున్నారని, ఆ ఏర్పాట్లను తాను బిజీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే రేపు కేసీఆర్ తన ఇంట్లో భోజనం కూడా చేయనున్నట్లు తెలిపారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. వాట్సాప్ లో గిట్టని వారు సర్క్యులేట్ చేస్తున్నారని, దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.